దానికి ఎవరు పుణ్యమైన పుణ్యాత్ములండి? అధ్యక్ష, మాఫియా ముఠాలు, భూ కబ్జాల ముఠాలు, దాని సృష్టికర్తలు ఎవరు అధ్యక్ష? మేమా? మీ మీద దొరకబడుతున్నాం. మీ కలప స్మగ్లను బట్టి పీడీ యాక్ట్ల లోపలేస్తూ ఉన్నాం, దుర్మార్గులందరినీ వేస్తూ ఉన్నాం, కోట్లలో కొట్లాడుతూ ఉన్నాం. ఎందుకు చేయలేదండి? అంత మీరే చేసి మేము కావాలంటున్నాము. మీ కాలంలో మంచిగా బ్రహ్మాండంగా మత కల్లోలాలు, కర్ఫ్యూలు, కాల్పులు, మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్దిలిని అధ్యక్ష. ఇప్పుడు ఆరేళ్ళ సీమ చిట్టుకుమంటలేదు, మీ కళ్ళు మండుతున్నాయి, బాధ అవుతుంది మీకు. ఎట్లున్నాయి ఇవన్నీ వాస్తవాలు కావా అధ్యక్ష? ఉన్నాయా? ఇప్పుడు లేవు కదా. చివరికి ఫ్యాక్షన్ రాజకీయాలు కూడా తెచ్చినండి. ఈ గనులే వీళ్ళ పుణ్యములే అధ్యక్ష. ఎందుకు లేవండి ప్యాకాడ క్లబ్బులు, కుటుంబ బట్టీలు, అన్నిటి సృష్టికర్తలు వీళ్ళే అధ్యక్ష. అన్ని వర్ధిలినాయి బాగా. ఇవన్నీ వాస్తవాలు కావా? మేము అరికడుతున్నాం ఇప్పుడు. ఎస్, మేము బంద్ చేసినాం అధ్యక్ష. ఇవన్నీ చెప్పడానికి దుర్మార్గాలు, దేశంలో ఉన్న దుర్మార్గాల బ్రీడింగ్ సెంటరే వీళ్ళు. ఎస్, 50 ఏళ్ళు అధ్యక్ష, ఈడ ఆడ సమాంతరంగా. ఎస్ ఎస్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ సార్. ఐఎమ్ నాట్ టాకింగ్ ఎనీథింగ్ అన్ పార్లమెంటరీ. దేశంలో జరిగినటువంటి మహిళల అక్రమ రవాణా, డ్రగ్స్ ముఠాలు, డ్రగ్స్ దందాలు ఎక్కడ పుట్టినాయండి? ఏ గవర్నమెంట్లో పుట్టినాయి ఇవన్నీ? వాడికి తావు ఇచ్చింది ఎవరు? వాటిని రానిచ్చింది ఎవరు? మొత్తం సమాజాన్ని కుళ్ళ పొడిచింది ఎవరు? ఎవరు అసమర్థ పాలన సార్? అవినీతి, కుంభకోణాలు, అక్రమాలు, సకల రుగ్మతల అధ్యక్ష వెరసి వెరసి వీళ్ళ నిష్క్రియాపరమైనటువంటి, అసమర్థమైనటువంటి, అవివేకమైనటువంటి పాలన వల్ల, అర్ధశతాబ్దం పాలన వల్ల చివరికి ఆడికి వచ్చింది అధ్యక్ష. ఎక్కడికి వచ్చిందండి? నక్సలిజం పుట్టుకొచ్చింది. ఎవరు? మేమా? నక్సలిజం సృష్టికర్తలం. నక్సలిజం సృష్టికర్తలు ఎవరండి అధ్యక్ష? ఈ రకంగా వీళ్ళ గవర్నమెంట్లోనే కదా నక్సలిజం కూడా పుట్టుకొచ్చింది. అనేకమైన అమాయకులు బలైపోయినారు. అన్ని వీళ్ళ పాలన పుట్టుకొచ్చింది అధ్యక్ష. ప్రతి ఒక్కటి కూడా వీళ్ళ పరిపాలనలో, వీళ్ళ యొక్క శీతకాలం పరిపాలనలో ఎక్కడికి పోయింది అధ్యక్ష? రైతులు తెలంగాణలో 24 లక్షల బోర్వెల్స్ చేసిన వీళ్ళ సాక్షిగానే, వీళ్ళ ప్రభుత్వం సాక్షిగా. మా గవర్నమెంట్ వేసినారండి బోర్వెల్స్ అన్ని. 24 లక్షల పంప్ సెట్లు ఎప్పుడు వేసింది సార్? భూగర్భ జలాలు 900 ఫీట్లకు పడిపోయింది. ఎవరి పుణ్యం సార్? ఎవరి కాలంలో కన్ను మూసుకొని కూర్చున్నది ఎవరు సార్? మేమానండి. ఉన్న చెరువులు ధ్వంసం చేస్తే, రైతులు బజార్న పడితే 45,000 కోట్ల అప్పుల పాలు రైతులను చేసింది ఎవరు సార్? మేమా? టీఆర్ఎస్ గవర్నమెంటా? ఎందుకండి ఆక్రోశం? ఈ బోర్లు ఎవరు వేయించారు? భూగర్భ జలాలు ఎవరి పీరియడ్ పడిపోయినాయి? ఇదంతా చరిత్ర కాదా? ఇవి వాస్తవాలు. ఈ విధంగా ఉంటే మేము అడ్డగోలుగా మాట్లాడతాం, కొత్త ప్రమాదం వస్తుంది, ప్రమాదం మేం చేయగానే వస్తున్నట్టు. ఇదే అండి ప్రచారం. ఇది ఒక్క మాట నన్ను మేము ఆశించాం అధ్యక్ష. ఎప్పుడు ఒక్క మంచి మాట నన్ను చెప్తారనుకోండి, చెప్పలే. ఈయన మొన్న బతిమలాన్ని కూడా నేను అంటే ఒక పొగడతకు నోసుకోలేదు ఆయన. నోనో, మేము చెప్పాం, మాదంతా గొడలిపోయానమే. మీకుండదు గొడవలు, మాకుండదా? మీరు మా గురించి చెప్పొచ్చా, మేము చెప్పొద్దా? ఈ చరిత్ర కాదా? వాస్తవం కాదా ఇది? అందుకే సంస్కారవంతంగా సమీక్షిస్తే, అద్భుతంగా చేస్తే ఎస్ డెఫినెట్గా అధ్యక్ష. నేను కూడా అపోజిషన్లో మాట్లాడిన అధ్యక్ష. వ్యవసాయ శాఖ మీద 80 నిమిషాలు మాట్లాడిన కాంగ్రెస్ గవర్నమెంట్లో నేను. 4 స్పీకర్ల టైం నాకు ఇచ్చిన అధ్యక్ష ఆలపాటి ధర్మారావు గారు తమరు కూర్చున్న స్థానంలో కూర్చుని అధ్యక్ష. మీరు అట్లా మాట్లాడుతున్నారా సార్? మీరు అట్లా మాట్లాడుతున్నారా అధ్యక్ష? 50 ఏళ్ళు అధ్యక్ష, నేను చెప్పింది నేను తప్పుంది అధ్యక్ష? వీళ్ళు 50 ఏళ్ళు పరిపాలించిన నిజం కాదా? 50 సంవత్సరాల పరిపాలన వీళ్ళు చేసింది నిజం కాదా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ వచ్చినాయి ఈ పీరియడ్నే కాదా? మొన్న చేరంతా ఓడిపోగానే వీళ్ళు ఏందో హిమాలయాలకు పోయి ఆకుపసర దాకొచ్చినట్టు. ఇదేందండి ఎక్కడ అధ్యక్ష ఇది? అధ్యక్ష ఇక అదంతా వద్దట అధ్యక్ష. ఇప్పుడు తెలంగాణ వచ్చినాక మాత్రం ఆగుతున్నారండి వీళ్ళు? తెలంగాణ వచ్చినాక కూడా వీళ్ళు కుట్రలు ఆపుతున్నారా?
మీరు కుట్రలు ఆపుతున్నారండి. ప్రాజెక్టుల మీద కూడా కేసులు వేస్తాం, 300 కేసులు వేస్తాము. కింద కింద మంట పెడతాం, నిజం చేయి పెడతాము. ఉద్యోగాలు ఇవ్వాలని ధర్నా వేస్తాం, ఉద్యోగాలు ఇస్తే నోటిఫికేషన్ వస్తే స్టే చేస్తాం. ఇది కథ. 900 కేసులు అధ్యక్ష, 900 కేసులు. వీళ్ళు ఏంచారు? వీళ్ళ గాంధీ భవన్ ముందర ధర్నాలు చేసిన అధ్యక్ష. ఈ విధంగా కుట్రలు ఆపుతున్నారు. ఇప్పుడు ఎన్ని మాట్లాడతారు సార్ వీళ్ళు? జానారెడ్డి గారు మాట్లాడింది ఇదే ఆ సభలో వారు ఉన్నప్పుడు, మేము తెలంగాణ ఇచ్చి తప్పు చేసామేమో అనుకుంటున్నాం, లోకమంతా కోడేకొస్తే. ఆయన బలరాం నాయక్ గారు కేంద్ర మంత్రి ఉండి ఇంతకుముందు, ఏ ఎక్కదగ్గా మారితే మళ్ళీ ఆంధ్రలో కల్పిస్తాం. అధ్యక్ష, ఈ మధ్యనే జయరాం రమేష్ గారు ఒక మాజీ మంత్రి, వాళ్ళ పాటలు పెద్ద ప్రముఖ నాయకుడు. భవిష్యత్తులో మా కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఆంధ్ర తెలంగాణ కలిసే అవకాశం ఉంటుంది. ఇక్కడ అధ్యక్ష హైదరాబాద్లో, హైదరాబాద్కు వీళ్ళు మాట్లాడరు. జయరాం రమేష్ గారు గద్దనం అని కూర్చోవాలి. ఎవరికి తెలియదండి ప్రజాస్వామ్యం గురించి? అధ్యక్ష, అధ్యక్ష ఇప్పుడు గింత గింత బాధ ఎందుకు అధ్యక్ష? ఉన్న వాస్తవాలు చెప్తే, నేను చెప్పేది జరిగిన చరిత్రనే కదా అధ్యక్ష. ఇప్పుడు వీళ్ళు ఇట్లా బడాబాయ్ బడాబాయ్ చోటాబాయ్ సుబానల్ అన్నట్టు, వీళ్ళ తర్వాత వచ్చిన బీజేపీ, వీళ్ళ గురించి చెప్పానంటే పెద్ద గ్రంథం ఉండదు అధ్యక్ష. రేపటి అగుదాలు ఎంతకని చెప్తాం. అనవసరంగా మంచిగా మాట్లాడుకుందాం, మాట్లాడుకుందాం. పాత ఏమద్దని కొత్త ఏం మాట్లాడదాం. కొత్తది కూడా సకదనం లేదండి. కొత్తది సకదనం, ఏం సకదనం పడింది అధ్యక్ష? ఇప్పుడు అధ్యక్ష, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ కూడా శుష్కప్రియాలు శూన్యాస్తాలు తప్ప తెలంగాణకు చేసింది ఏమీ లేదు అధ్యక్ష. ఐటీఐఆర్ ప్రాజెక్టు ఒక రూపాయి ఇయ్యలే. జిల్లాకు నవోదయ పాఠశాల పెట్టాలని చెప్పి నవోదయ యాక్ట్లో ఉంది, దేశంలో ఉన్న జిల్లాకు ప్రతి జిల్లాకు నవోదయ పాఠశాల పెట్టాలని ప్రధానమంత్రి గారు లెటర్లు ఇచ్చినాం, విద్యాశాఖ మంత్రి గారు చెప్పినారు, నేను చెప్పినాను, ఇవ్వలే ఇస్తలేరు అధ్యక్ష. వెనుకబడిన జిల్లాలకు పునర్విభజన చట్టం ప్రకారం ఏడాదికి 450 కోట్లు ఇవ్వాలి, 5 ఏళ్ళు, ఒక సంవత్సరం ఎగబెట్టింది అధ్యక్ష. ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వన్నాం, ఇవ్వలే. ఒకసారి కాదు 100 సార్లు అడిగినాం, బహిరంగ సభలు అడిగినా నా కాన్స్టిట్యూన్సీల గజ్వేల్లో ప్రధానమంత్రి గారు మోదీ గారి సమక్షంలో ఫార్మాట్లు ఇచ్చినాం, అన్ని ఇచ్చిన వాళ్ళు అడిగిన అన్ని ఇచ్చినాం, ఇవ్వలే. వాళ్ళు పెట్టిన సంస్థనే నీతి ఆయోగ్ మంచిగా నడుతుంది, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రెండింటి కలిపి 24,000 కోట్లు మంది రికమెండ్ చేసింది నీతి ఆయోగ్ అఫీషియల్గా. 24 పైసలు కూడా ఇవ్వలే. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ అడిగినాం, ఇవ్వలే. మాటలు తప్ప చేతలు శూన్యం అధ్యక్ష, శుష్కప్రియాలు శూన్య హస్తాలు, తీయగపుల్లగా మాట్లాడు. సీఎని చేసినట్టేదో భ్రమింపజేయడం, ఏం చేయకపోగా అధ్యక్ష, వాళ్ళు అవమానిస్తా ఉన్నారు తెలంగాణ. వాళ్ళు మా వైఖరి మార్చుకోవాలి. ఇట్లా తెలంగాణ ప్రజలను అవమానించడం కరెక్ట్ కాదు. ప్రధానమంత్రి గారు స్వయంగానే బంద్ చేసుకోవాలని కోరుతా ఉన్న అధ్యక్ష. ఈ శాసనసభ నుంచి తల్లిని చంపించిన బిడ్డను బతికిన ఉంటాడు ఆయన. తెలంగాణ ఇచ్చుడు మీద తల్లి చచ్చిపోయింది బిడ్డ బతికింది ఉంటాడు. ఆ మాట బంద్ చేసుకోవాలి ప్రధానమంత్రి గారు. తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను కోరుతా ఉన్న ఈ మాట. తెలంగాణ ఏర్పాటైన రోజు డార్క్ డే అంటాడు అమిత్ షా గారు, భారత హోంమంత్రి. నేను వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నా, యూ చేంజ్ యువర్ యాటిట్యూడ్ టువార్డ్స్ తెలంగాణ. దిస్ ఈస్ ది క్వశ్చన్ ఆఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. వీఆర్ నాట్ గోయింగ్ టు టాలరెస్ దీస్ కామెంట్స్. ప్లీజ్ విత్డ్రా యువర్ వర్డ్స్. 60 ఏళ్ళు పోరాట తెచ్చుకుని మాకు ఎవడు మెహరబాన్ చేయలే, ఎవరు ఇచ్చిన ఎవరు ఇయ్యలే, మేము తెచ్చుకున్నాం. ఆ విధంగా ఉన్నది అధ్యక్షగా. మేమే వస్తాం బీజేపీ, రానే వస్తాం, ఎల్లుండే వస్తాం, అవతలుండే వస్తాం. తెలంగాణ పల్లెల సామెత ఉండదు అధ్యక్ష, ఏమి లేని ఏతలు ఎక్కువ అని మొన్న కూడా చెప్పిన బడ్జెట్లో. నేను కొత్తగా మతం పుచ్చుకునే నామాలు ఎక్కుంటే ఏ బీజేపీ వస్తే పేరు తగ్గ 3 చంద్రులు పెడతారట. మేమొస్తాం ఏమొస్తుంది అధ్యక్ష? తెలంగాణకు చెప్పాలి నా బాధ్యత. తప్పిపోయి తప్పని బీజేపీకి వస్తే ఏమవుతుంది అధ్యక్ష?
ఆరోగ్యశ్రీ ఆగమవుతుంది, ఆయుష్మాన్ భారత్ వస్తుంది, నోటం అనువర్తుంది, రైతు బంధు పోతుంది, కిసాన్ సమ్మాన్ వస్తుంది. అంతే కదా అధ్యక్ష? ఇవాళ ఒక ఎకరానికి 10,000 ఇస్తున్నాం, సంవత్సరానికి 200,000, 20,000, 300,000, 30,000, 400,000, 40,000, 500,000, 50,000 వస్తుంది. 10,000 తప్పన 100,000 వస్తుంది ఏ రైతులకు. కిసాన్ సమ్మాన్ కింద ఏమవుతుంది అధ్యక్ష? సమ్మాన్ వస్తుంది, అంతే, పైసలు రావు. కిసాన్ సమ్మాన్లా సమ్మానే, పైసలు లేవు, తెలియ పుల్లగ మాటలు. ఏమొస్తుంది అధ్యక్ష కిసాన్ సమ్మాన్లా? కిసాన్ సమ్మాన్లో రైతుకు వచ్చేది 6,000 మొత్తం సంవత్సరానికి. నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఏమన్నాను, ఇక ఓన్లీ 6,000. ఎకరానికి 10,000 వచ్చేటువంటి రైతు బంధు కావన్నా, కిసాన్ సమ్మాన్ వచ్చి కిరకితమని కొట్టుకోవన్నా, బీజేపీ వచ్చి ఉద్ధరించి కిరీటాలు పెడతాదటగా కిసాన్లకు. అధ్యక్ష రైతు బీమా ఉండదు. ఇలా ఏ రైతు గుంట ఎకరం ఉన్న రైతు చనిపోయినా 5,00,000 10 రోజుల లోపల జమ అవుతున్నాయి ఖాతాలు, అది పోతుంది. ఒక్క బీజేపీ పాలిత ప్రాంతంలోన్నా, ఒక్క రాష్ట్రంలోన్నా 2,016 రూపాయల పెన్షన్ ఉందా అధ్యక్ష? 2,016 పోతుంది, 600 రూపాయలు వస్తుంది పెన్షన్. సన్న బియ్యం పోతాయి, దొడ్డు బియ్యం వస్తాయి అధ్యక్ష. ఇవన్నిటికంటే కూడా జరుగుతున్న చరిత్ర సాక్షాత్తుగా మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ నాందేడ్ జిల్లా నుంచి వచ్చి మేము పోటీ చేస్తాం, మాకు టీఆర్ఎస్ టికెట్ ఇమని అడుగుతున్నారు అధ్యక్ష. నాందేడ్లో 40 గ్రామాల సర్పంచులు యునానిమస్ కూర్చొని తీర్మానం పాస్ చేసి తెలంగాణలో అద్భుతమైన పథకాలు ఉన్నాయి రైతుల కోసం, మహిళల కోసం, పురుషుల కోసం, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. మహారాష్ట్రలో లేవు, మా ప్రభుత్వంలో, మా బీజేపీ పరిపాలనలో లేవు. కాబట్టి మమ్మల్ని తెలంగాణలో కలిపేయండి, మేము కలుస్తామని డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. ఇది బీజేపీ పరిపాలన. ఉన్న మహారాష్ట్రలో ఎక్కడైతే బీజేపీ పరిపాలన ఉందో మమ్మల్ని తెలంగాణలో కలపండి. ఇలా నాందేడు ధర్మాబాద్ అని ఒక దగ్గర ఉండే అధ్యక్ష, దాని పేరు నైగాం కాన్స్టిట్యూన్సీ. ఇలా ఒకటి పోయి 5-6 కాన్స్టిట్యూన్సీలకు పాకిపోయింది. 10-12 కాన్స్టిట్యూన్సీ మేము పోటీ చేస్తాం, టీఆర్ఎస్ టికెట్ మీద అని వస్తూ ఉన్నారు. మరి అంత చక్కగా ఉంటే బీజేపీ పరిపాలన అంత గొప్పగా ఉంటే వాళ్ళు ఎందుకు వస్తున్నారండి? తెలంగాణలో కలుస్తామని చెప్పి బీజేపీ పాలిత సర్పంచులు, బీజేపీ పాలిత ప్రజలు మమ్మల్ని తెలంగాణలో కలపండి అంటుందంటే ఇట్స్ ఎ క్లియర్ ఇండికేషన్ దట్ టీఆర్ఎస్ రూల్ ఈజ్ మచ్ మచ్ బెటర్ దాన్ ద బీజేపీ రూల్. ఇక మాటలు మాట్లాడితే ఘోరంత దున్న ఎంత మాడతాం. ఒక్క బీజేపీ పాలిత రాష్ట్రంలో 2,016 రూపాయలు పెన్షన్ ఇస్తారు అధ్యక్ష? కేసీఆర్ కిట్ ఉంటుందా? కళ్యాణ లక్ష్మి పథకం ఉందా? రైతు బంధు ఉందా? ఒక్క రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఇస్తారా రైతులకు? ఒక్క రాష్ట్రంలో ఫ్రీ పవర్ ఇస్తారా? ఇవన్నీ మాయమైతాయి. విద్యార్థులకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇస్తారా ఏ ఒక్క స్టేట్లన్నా? బీజేపీ కాదు అధ్యక్ష, నేను అడిగే ప్రశ్నలు కాంగ్రెస్ కూడా. ఇలా వాళ్ళు 4 రాష్ట్రాలు ఉన్నారు, పంజాబ్ ఉన్నారు, రాజస్థాన్ ఉన్నారు, మధ్యప్రదేశ్ ఇస్తున్నారు అధ్యక్ష, ఇవి ఇవ్వరు. ఇక్కడ మాత్రం ఇచ్చినా సరే మేము శాపాలు పెడతాం, ప్రమాదం ముంచుకొస్తుందని చెప్తాం, ప్రజలు నాగం పడతాం, ఇంటికో ఉద్యోగం అడుగుతాం. ఇదే అధ్యక్ష. అధ్యక్ష ఇవి కాదు, అడగద్దండి, అవసరమైనప్పుడు అడగద్దు. అవునండి, అవును, వాస్తవాలు చెప్తున్నాం మేము. మేము అట్లా అబద్ధాలు చెప్పాం కదా, అసత్యాలు చెప్పాం కదా సార్ మేము. సార్ మేము ఏమంటున్నామంటే మళ్ళీ కూడా చెప్తున్నా నేను, అవర్ స్టాండ్ ఇస్ వెరీ క్లియర్. మేము ఉద్యోగాలు అడగద్దు అని అంటలేము. ఇనవా బాబు, దానికి ఇంటికో ఉద్యోగం అడగద్దు అంటున్నా. అట్లా ఉద్యోగానికి నిర్వచనం తప్పు చెప్పి తెల్లాటలకు అందరికి ఇస్తామన్నట్టు భ్రమలు పెట్టి 51 ఏళ్ళ పరిపాలనలో మీరు ఇవ్వలేదు. వాళ్ళు రోడ్డు మీద పడుతున్నారు, మీరు చెప్పిన భ్రమల పిచ్చి భ్రమల పడి చేసే పని కూడా వదులుకొని రోడ్ల మీద తిరుగుతున్నారు. మేము అట చెప్తలేము. ఉద్యోగాలు చాలా రకాలు వస్తాయి అధ్యక్ష. ప్రభుత్వ రంగంలో ఇండియాలో ఉండే మొత్తం రాష్ట్రాలు కానీ ఇండియన్ గవర్నమెంట్ కానీ ఇచ్చిన ఉద్యోగాలన్నీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలన్నీ తెలిపాయి అంటే లెక్కలు ఎవరికి తెలిపాయి? మన రాష్ట్రంలో ఇప్పుడు గవర్నమెంట్ ఉన్న జాబ్స్ ఎన్ని, ప్రైవేట్ ఉన్నాయన్ని? ఇచ్చిన వేరు, నేనేది నేను మొన్ననే చెప్పాను, మళ్ళీ పొద్దాక ఎంత చెప్పిన వాళ్ళు దాని లాభం కూడా వాళ్ళకి చెప్పి ఈ చెవిటని ముందర శంకునట్టు ఎందుకు చెప్పమా బాబు నాకు అర్థం కాదు. సార్ నేను ఏమంటున్నా అంటే మేము ఏది దాచిపెట్టదలుచుకోలే,
ఇవన్నీ మీరు లాస్ట్ టైంలో మాట్లాడిందండి, మాట్లాడలేదా? మాట్లాడింది కదా, దాని మీదనే ప్రజలు తీర్పిచ్చింది కదా. ఓకే పట్టాలి, ఎట్లా బట్టి విక్రమార్క గారు, మీకు కొంచెం టైం పడుతుంది. యాన్నే మీకు అంతే, ఇప్పుడు ఎల్లుండి వరకు లేదు ఎలక్షన్ అంటే ఆగమవుతుంది. ఇక్కడ నాకు అర్థం కాదు, చాలా దూరం పోవాలి మనం, ఇక్కడే ఏం కథ నాకు అర్థం కాదు. ఇంకా 4:30 పోవాలా? ఇంత ఆత్రపడితే ఎట్లా మీరు? మీకు తెలియదు మా కథ మాదారి, ఇంకో 2-3 స్కీములు నేను పెడితే కథమే. నేను ఆశామాషిగా చెప్పలేదు అధ్యక్ష, వాస్తవాలతో కూడుకున్నటువంటి విషయాలు నేను చెప్పిన. నేను మొన్న చెప్పింది కూడా ఆశామాషిగా చెప్పలే. కనిష్టంగా ఇప్పుడు ఉన్న టర్మ్ కాక ఇంకో 2 టర్మ్ మేమే గెలుస్తాం టీఆర్ఎస్, ఎవరి అనుమానం అవసరం లేదు. అధ్యక్ష భ్రమపడుతున్నది బట్టి విక్రమార్క గారు అధ్యక్ష నేను కాదు. మీ 50 ఏళ్ళ పరిపాలన చెప్తానని ఓర్చుకుంటలేడు అధ్యక్ష. ఎట్లా మాట్లాడతారంటే సార్, ఇప్పుడు మీరు మాట్లాడింది మొన్న రెవెన్యూ పద్ మీద మాట్లాడారు, మాట్లాడినప్పుడు సాదా బైనాములు మాట్లాడారు. మీరు అనండి సాదా బైనాములు మాట్లాడే అధికారం మీకుందా? చెప్తా, 8 లక్షల మందికి ఉచితంగా మేము రిజిస్ట్రేషన్ చేసినాం అధ్యక్ష, రికార్డులు ఉన్నాయి. 8 లక్షల లిస్ట్ కావాలి కూడా మీకు ఇచ్చేస్తాం, మీరు వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. మీ ఘనత వహించిన ప్రభుత్వంలో మీరు పైసలు తీసుకొని చేసారు, అది అతి తక్కువ మందికి. అధ్యక్ష చట్టాలు మార్చద్దు, అట్లే ఉండాలి. అప్పు తేవద్దు, అంత అట్లే ఉండాలి. వాటికనే మేము 50 ఏళ్ళు అంటే మీరు నడపాలనుకుంటారు వాళ్ళు, మేము నడపం, ఉన్నది నోటి చెప్తాం. మేము ఎక్కడ మార్చానో చట్టాలు అక్కడ మారుస్తాం, 100% మారుస్తాం. ఎవరికి భయపడం? రెవెన్యూ చట్టం అది ఎవరి ఘనత అండి? ఆ రెవెన్యూలో జరిగే అవకతవకలు అవన్నీ ఎవరి పుణ్యమండి? మేం చేస్తామా? నిజంగానే అంత గొప్పగా చాలా అద్భుతంగా జరిగి ఉంటే, మీ కాలంలో చెప్పిన 6-6 జమాబందో ఇంకోటి జరిగి ఉంటే ప్రజలకి కష్టాలను ఎట్లా వస్తాయండి? విఆర్ఓలు మేము ఉంచుతామని చెప్పినామా, తీసేస్తామని చెప్పినామా? వాటికైనా ఎవడో పేపర్లో రాసేస్తాడు, ఏదో జరిగిపోద్దని. ప్రభుత్వమే ఇంకొక నిర్ణయానికి రాలేదు అధ్యక్ష. ఎస్ విఆర్ డిస్కసింగ్, కలెక్టర్లను పిలిచినాము, సెక్రటరీలను పిలిచినాము, సీనియర్ అధికారులను పిలిచినాము, వేరియస్ సమాజంలో ఉన్న ఇతర పెద్దలను పిలిచినాము, మాట్లాడుతూ ఉన్నాం. తొలగించవలసి వస్తే తొలగిస్తాం అధ్యక్ష, అట్లా భయపడం. ఇప్పుడు విఆర్ఓలను తొలగించొద్దు ఎవరని చెప్తారు నాకు అర్థం కాదు. తొలగించే అవసరం ఉందని కూడా తొలగిస్తారు. విఆర్ఓలు ఆడికి వచ్చినని ఆకాశం కలిచ్చిరా? పడేలు పడవార్లు పోలే, పోవాల్సిన్నాడు. ఆ వ్యవస్థ పోతే వీళ్ళు వచ్చినారు. ఆ వ్యవస్థ ఫ్యూడలిజానికి మార్కుగా ఉంది, దుర్మార్గంగా ఉంది, వాళ్ళు ప్రజలను పీడిస్తారు అని కదా డైలాగులు చెప్పింది, దాన్ని తీసేసినాడు. మరి వీళ్ళు అంతకన్నా డబల్ ట్రిపుల్ అయితే అప్పుడేం చేయాలా? మేము ఒక్కటే మాట స్పష్టంగా చెప్తా ఉన్నాం, భారతదేశమే ఆశ్చర్యపడబోయేటటువంటి అద్భుతమైనటువంటి రెవెన్యూ చట్టం తెస్తాం అధ్యక్ష. ఇందులో ఎవరికి కూడా అనుమానం అక్కర్లేదు. జమ లేదు, బంది లేదు, ఏ రోజు కా రోజు అవుతుంది. డైనమిక్ సిచ్యువేషన్ తెస్తాం. వీళ్ళు మాట్లాడుతున్న సోకాళ్ళు ధరణి వెబ్సైట్ కూడా ఇప్పటివరకు లాంచే కాలే, ఇట్ ఈస్ అండర్ డిస్కషన్. కింద కొద్దిమంది దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి చేసినారు తప్ప అది లాంచే కాలే. మేము భావించేటువంటి, మేము చేసేటువంటి, ఆ ధరణి వెబ్సైట్ వచ్చినాడు, అమ్మినా కొన్నా ఇంకోటి జరిగినా గంటల లోపల అధ్యక్ష, విత్ ఇన్ అవర్స్ మ్యుటేషన్ అయిపోతుంది, పట్ట అయిపోతుంది. అసలు ఇంకో హేరాపేరు చేసేదానికి ఆస్కారమే ఉండదు. అటువంటి చట్టం తెస్తాం. ఎవరికి ఎవడొక రూపాయి లంచం ఇచ్చే అవసరం లేనటువంటి తెస్తాం అధ్యక్ష. కాలమ్స్ తీసేసాను అన్నారు అధ్యక్ష, తీసేసిన నేనే తీసిపోయాను. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఐ ఓన్లీ ఆర్డర్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ అనుభవదారు కాలం. అనుభవదారు అనే కాలం ఉండవలసిన అక్కర్లేదు, ఇది చాలా దుర్మార్గమైంది అని చెప్పాను. రెండోది మేము కుండ బద్దలు కొట్టినట్టు అధ్యక్ష, ఇదే సవాలు చెప్పినాం, బయట చెప్పినాం. కౌలుదారులు మేము గుర్తించదలుచుకోలేదు అని చెప్పినాం స్పష్టంగా, అది మా పాలసీ. ఎస్ ఫైన్ అని ప్రజలు అన్నారండి, మీరు అనేది ఏంది? కౌలుదారు అనే వ్యవస్థ అధ్యక్ష, రైతుకు కౌలుదారుకు మధ్య సంబంధం అధ్యక్ష. కౌలు అని వ్యవసాయంలో అంటాం, కౌలు అంటే ఏం సార్? రెంటు, ఎంతో కొంత డబ్బు తీసుకొని ఇచ్చేది,
నేను కూడా సింపుల్ ప్రశ్న అడుగుతున్నాను, నేను కూడా కాపోని అధ్యక్ష, నాకు కూడా భూమి ఉన్నది, నేను రైతునే, మేము అగ్గోదొరికినా మా రైతులం, నాకు అర్థం కాదు. బంజారాయల్సీలు ఇచ్చే బంగ్లాకి ఎందుకు రాయారండి అనుభవదారుని పేరు? వాట్ ఈస్ ప్రివెంటింగ్ ఎనీబడి దేర్? వరంగల్లో, కరీంనగర్ టౌన్లో, నిజామాబాద్ టౌన్లో ఇచ్చే బిల్డింగు రెంట్కి ఇస్తారు చాలామంది, లక్షల బిల్డింగ్లు ఇస్తారు, ఎందుకో రాయరు మరి అనుభవదారుని పేరు. అక్కడ లేని ఇక్కడ రాస్తారు, నాకు అర్థం కాదు, ఏమవసరం పడ్డది అధ్యక్ష? ఒకనాడు భూ సంస్కరణలు అమలు జరగని రోజున మొత్తం భూమి అంతా భూస్వాముల గుప్పిట్లో, జమీందారుల జాగీర్దారుల గుప్పిట్లో ఉన్న రోజున కౌలుదారి చట్టం తెచ్చి వాళ్ళకు ఆ రక్షణ ఉండాలని పెట్టింది. ఇప్పుడు ఎక్కడిది అధ్యక్ష, నాకు అర్థం కాదు. ఒక నిమిషం ఉండవా బాబు. అధ్యక్ష, భూమి అంతా కూడా ఇప్పుడు విభజన అయిపోయింది, బడా భూస్వాములు ఎక్కడన్నారు అధ్యక్ష? కంప్లీట్ ఇచ్చినాం రికార్డ్స్, చాలాసార్లు ఇచ్చినాం, ఎన్నిసార్లు చెప్పినా చెవుడు ముందర శంఖ ముందినట్టే ఉంది. ఎంత అధ్యక్ష? 20% ల్యాండ్ సేవ్ అప్పర్ కాస్ట్ వాళ్ళు ఉన్నారు, 80% దళిత గిరిజన బీసీ వర్గాల చేతుల్ని భూముల్ని, లెక్కలు కూడా ఇచ్చినాం, ఇస్తాం ఇంకా. కాబట్టి భూస్వాములు ఏదో అని రిటరిక్, 1940 మోడల్, పెద్ద భూస్వాములకే సాయం అవుతుంది. ఆ రిటరిక్ పనిచేయదు ఇప్పుడు ఈ సమాజం కాదు, ఇది మోడర్న్ ఎరా. మీరు 40s మోడల్ మాట్లాడదామంటే చెల్లవు. కాబట్టి భూస్వాములకు మేము